హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట సో తెలంగాణలో లాక్డౌన్ తప్పేటట్లు కనిపించట్లేదు ఎందుకంటే లాక్డౌన్కి సంబంధించి హైకోర్టు కూడా కీలక ప్రకటన అయితే చేసింది సో పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాం వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు చూసుకోవచ్చు హైదరాబాద్లో రద్దీ ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది మార్కెట్లు బార్లు రెస్టారెంట్ల వద్ద కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడాలని చెప్పింది ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతర కూడా కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని కూడా ఆదేశించింది అనమాట సో ముఖ్యంగా సమతామూర్తిని సహస్రాబ్ది వేడుకల్లోనూ కూడా నిబంధనలు అమలయ్యే చూడాలని అడ్వకేట్ జనరల్కి అయితే కోర్టు ఆదేశించింది నిర్లక్ష్యంగా కారణంగా కరోనా మళ్లీ విజృంభించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని చెప్పిందనమాట కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ఏజీని అయితే సూచించిందనమాట దీనిపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది దీనిపై తదుపరి విచారణ ఈ నెల ఇరవైకి అయితే వాయిదా వేసిందనమాట సో చూశారు కదా ఇరవై తర్వాత తెలంగాణలో కేసులు పెరిగితే కంపల్సరీ లాక్డౌన్ అయితే పెట్టక తప్పదనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇండిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైతే కేసులు వచ్చినాయో కాకుండా విద్యా సంస్థలో కూడా క్లోజ్ చేసే పరిస్థితి అయితే తప్పదనమాట సో ఇది అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటున్నాను మన ఛానల్లోని